ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి ఒక 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు. మీరు సికింద్రాబాద్ నుంచి 2వసారిగా మంత్రి అయినరు, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మీకు బాధ్యత లేదా? మోడీ దగ్గర ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మోడీ గారు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు, మోడీ గారు గుజరాత్కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మోడీ గారు గుజరాత్కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు. మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు, హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, ఒక్క రూపాయనన్నది ఇచ్చినవా కిషన్ రెడ్డి? తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్లో వండుకున్నారు, వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఎవ్వరం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తానన్నాడు, నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి. ఇంకా నేనేం చెప్పను, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానాడు ఒక్కసారి చూడండి, కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తానాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన. ఏవి కాలే, ఏ నగరాన్ని ఏది ఉంచాడంట ఆయన, అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తానాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్రం ఆడు, మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు ఒక 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు. హైదరాబాద్ నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా? మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు? మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగరానికి తాగడానికి తేవాలే. అదేవిధంగా ఉస్మానీ మాయ సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలే. దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది. రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే, మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఏం తెస్తావు తెలంగాణకు అని నేను అడుగుతున్నా. మూసీలో పోయి వండుకుంటా అన్నావు, మూసీలో వండుకో, మూసీలో మునుగు, మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు. ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో, మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు, కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు, ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీలాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఈ నగరం మనది, ఈ నగరం మనం బ్రతకడానికే కాదు మనకు ఉపాధి ఇచ్చింది, మనకు ఆదాయాన్ని ఇచ్చింది, మనకు ప్రతిష్టను తెచ్చింది. ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి, ఎస్టీపీలు నిర్మించుకోవాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, అదేవిధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి, మెట్రో రైల్ను విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చెయ్యాలంటే
ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి ఒక 150,000 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 150,000 కోట్లు ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఏడ్చేటోడు ఏడుస్తాడు, ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు. ఈయనకు పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ 11 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు. హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వలే మోడీ. ఇక్కడ ఇండ్లు దడిచిపోతే, ఇక్కడ సామాన్లు మునిగిపోతే, అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు, బండి కట్టుకోపోతే బండి ఇస్తాం, ఆటో కొట్టుకపోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామన్నాడు. తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు. ఇది వాళ్ళ నీతి. అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని. నువ్వు హైదరాబాదు నగరం గురించి, అభివృద్ధి గురించి నా సంగతి వదులు, సికింద్రాబాద్ ఎంపీవి కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు, మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి, అది జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహిదీపట్నం చౌరస్త కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గుడ కావచ్చు, గౌలి గుడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా, కేంద్ర మంత్రిగా, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు కిషన్ రెడ్డి గారు. మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు, మంచిది. నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా, 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 150,000 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని, నిన్న ఇద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు.